ఏమైనా అర్జెంట్ పని ఉంటే మేము కాలేజ్కి బస్సులో వచ్చేవాళ్ళం కదా. స్పోర్ట్స్ కార్లో పోనిచ్చేసావు. గుడ్ డే సార్. ఫోన్ ఆపి చూస్తే తెలుసుండేది ఎంత స్పీడ్లో నడుపుతున్నాడు. నేను వినలేదు, మొబైల్లో గేమ్ అన్నాను. క్లాస్కి టైం అవుతుంది, వెళ్ళండి. చందు, నీతో మాట్లాడాలి. ఏంటి చెప్పు. ఐ లవ్ యు. అవును చందు, ఇది ఇవాళ మొదలైంది కాదు. ఎందువల్లో తెలియదు కానీ నేను టెన్త్ నుంచి గమనించేదాన్ని. నీకు గుర్తుందా పొన్నుతో ఎంత క్లోజ్ గా ఉండేవాడువో? అప్పుడు ఏది తెలిసేది కాదు, కానీ నిన్ను చూడాలని నీ మాటలు వినాలని ఉండేది. అందుకే నేమో టెన్త్ ఫెయిల్ అయ్యాను. బాగా చదివేదానివి, నీకేం రోగం వచ్చింది ఇలా ఫెయిల్ అయ్యావు? ఎలాగోలా పాస్ అయ్యి ఇంటర్కి వచ్చాను. నాన్న స్కూటీ కొనిస్తానన్నా నేనే వినకుండా పట్టుపట్టి నీతో కార్లోనే వస్తానన్నాను. ఈ గ్యాప్ వల్లే కావచ్చు నీ మీద ఇంట్రెస్ట్ ఇంకా పెరిగింది. అందుకే నువ్వు నాకు పిచ్చిగా నచ్చావు. అప్పుడే ఫిక్స్ అయ్యాను నీకు లవ్ ప్రపోజ్ చేద్దామని. బట్ నా బ్యాడ్ లక్, అప్పుడే మా అక్క ఎంట్రీ ఇచ్చింది. అలా వచ్చిన అక్క మీద నువ్వు ఇంట్రెస్ట్ చూపించడంతో నేనేమి చెప్పలేకపోయేదాన్ని. పక్కన చూసి నువ్వు హ్యాపీగా ఫీల్ అయినప్పుడల్లా నీ పక్కనే ఉన్న నేను నిన్ను చూసి ఫీల్ అయ్యేదాన్ని. తర్వాత ఏమైందో తెలియదు కానీ అక్క పెళ్లి కొప్పుకుంది. ఒప్పుకోవాలి ఒప్పుకోవాలి ఒప్పుకోవాలి. సంతోష్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమేనాన్న. ఆ రోజు ఫిక్స్ అయ్యాను అక్క మ్యారేజ్ అవ్వగానే చెప్తామని. అందుకే చెప్తున్నాను ఐ లవ్ యూ. చంద్రముఖి సినిమా క్లైమాక్స్ లో రజనీకాంత్ జ్యోతిక గురించి చెప్పినట్టు నీ క్యారెక్టర్ గురించి బాగానే చెప్పావు. అది సినిమా కాబట్టి వాళ్ళు నమ్ముండొచ్చు, కానీ నేను నువ్వు నమ్మవని నాకు తెలుసు చందు. కానీ నీ మీద ప్రేమ లేనప్పుడు నువ్వు అక్కను ప్రేమించావని తెలిసి నిన్ను ప్రపోజ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఆలోచించు, ఆలోచించి ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా ఎస్ చెప్పు. అలా అందా? నిజంగా అందా? అన్నదనిగా చెప్తున్నా. అరే, ఫేస్బుక్ ట్విట్టర్లలో రెగ్యులర్గా ఫాలో అవుతూ గిఫ్ట్లు ఇస్తుంటేనే మాకు గ్రౌండ్ చూపిస్తున్నారు. అలాంటిది నీకింత ఈజీగా పడిందంటే సంథింగ్ రాంగ్ రా. అలా చేస్తేనే ప్రేమిస్తారేంట్రా? సైలెంట్ లవర్స్ కూడా ఉంటారా? నీ బోందరా, నీ బోంద. ఇప్పుడు అంతా వైలెంట్ లవర్సే కానీ సైలెంట్ లవర్ ఒక్కరూ లేరు. ఏదో కామెడీ చేసి ఉంటుంది. నువ్వు చెప్పింది కరెక్ట్రా. లావణ్యకి ఇచ్చిన గిఫ్ట్ చూస్తూ పక్కకే ఉందిగా. ఇక ఐ లవ్ యూ చెప్తే ఏమిస్తాను అని చీకట్లో రాయేసింది. పైగా అప్పుడెప్పుడు అడిగితే ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పింది. ఏంట్రా ఏం ఆలోచించావు? చూసారా, అప్పుడే కాల్ చేస్తుంది. ఏ కచ్చేది కచ్చేది లిచ్చే. ఎందుకురా కట్ చేస్తావేంటి? సరే, నేను క్లాస్కి వెళ్ళాలి. ఈవినింగ్ లోపు ఎస్ చెప్పాలి. అదిరా, ఈవినింగ్ లోపు ఎస్ చెప్పాలంట. ఆర్డర్ వేస్తుంది. ఏదో ఒకటి చేయాలరా, దీన్ని ఎక్కువసేపు ఎంటర్టైన్ చేయకూడదు. రేయ్, ఏదైనా ఐడియా చెప్పు. అది ఎలా ఉండాలంటే ఇంకెప్పుడు అది నాతో రాకూడదు, నాతో మాట్లాడకూడదు. అసలు అసలు నేను అంటేనే భయపడాలరా? అలాంటి ఐడియా చెప్పు. నన్ను ప్రేమిస్తున్నావు? అవును. సీరియస్గానా? అవును. లవ్ కోసం ఏమైనా చేస్తావా? చేస్తాను. మాట తప్పవుగా? తప్పను. మరోసారి ఆలోచించు. నేను ఫిక్స్, ఏం చేయమంటావో చెప్పు. నిజంగానా?
ఓకే. మరొక్కసారి బిల్డప్ చాలు, ఏం చేయమంటావో చెప్పు. నువ్వు నన్ను సిన్సియర్గా ప్రేమిస్తున్నట్టయితే, నీ లవ్ నిజమే అయితే, నా ఇంటికి వచ్చి నాతో హాఫ్ డే స్పెండ్ చేయి. నువ్వు నన్ను సిన్సియర్గా ప్రేమిస్తున్నట్టయితే, నీ లవ్ నిజమే అయితే, నా ఇంటికి వచ్చి నాతో హాఫ్ డే స్పెండ్ చేయి. సరదా, నువ్వు కూడా వడ్డించు. ఏంటి ఆ పరధ్యానం? వడ్డించుకో. నీ లవ్ నిజమే అయితే, నా ఇంటికి వచ్చి నాతో హాఫ్ డే స్పెండ్ చేయి. ఆలోచించు, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఏమైంది? కాలేజీలో ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు నానా, ఏం లేదు. అదేంటి అప్పుడే కడిగేసుకుంటున్నావు? చాలు. అరే ఏంటా తొందర? ఏమైందిరా దీనికి? నువ్వు నీ అమాయకత్వం. తలంచుకొని వెళ్ళడమే కాదు, దీనికి నవ్వడం కూడా వచ్చే. నిజంగానూ కాక్టెయిల్ రా. సూపర్ హే. నేను ఆ మాట చెప్పగానే రా, దాని ఫేస్ చూడాలి. సునామీని దగ్గర నుంచి చూసినట్టు ఫ్రీజ్ అయిపోయింది. ఈ అమ్మాయిలంతా ఇంతారా? అయినా వాళ్ళ దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపేమైనా ఉందట్రా? ఏదో బిల్డప్లు ఇస్తారు. ఉందిగా. ఏంట్రా అని చెప్తారా నీకు? అవునరా, నువ్వు ఇలా అడిగావన్న మ్యాటర్ వాళ్ళ నాన్నకు చెప్తే చచ్చినా చెప్పదు. ఎందుకంటే ఫస్ట్ తనే ప్రపోజ్ చేసిందిగా, అందుకే అలా మాట్లాడానంట. ఎవరికిరా ఇడిచ్చిన ఇన్స్పిరేషన్తో నాకు రెస్పిరేషన్ పెరిగిపోయింది. ఎన్నాళ్ళు ఇలా గిఫ్ట్లు ఇచ్చుకుంటూ పోయేది, ఇవాళ దానంతా తేల్చేస్తా. తేల్చేయి. హాయ్ బంగారం. ఏంటమ్మా ఈ టైంలో ఫోన్ చేసావు? నిన్ను కలవాలి. మన విషయం ఫైనల్ చేద్దామని. ఆగలేకపోతున్నావా? ఇక్కడ ఆస్తులు కరిగిపోతున్నాడు అన్న. నీ ఎమోషన్ నేనెందుకు కాపాలి? సరే వచ్చే. ఏ గర్ల్స్ అక్కడ ఏం చేస్తున్నారు? ఆగు, నువ్వెక్కడికి వెళ్ళొస్తున్నావే? వాకింగ్కి వెళ్ళొస్తున్నాను మేడం. చేసిన తర్వాత వెళ్ళి పడుకో. సుష్మా రూమ్ అనుకుని వచ్చాను. నా రూమ్ కూడా ఇదే. హాయ్. హే రేష్మి, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? నా రూమ్ కూడా ఇదే. హాయ్. హే సాఫ్ట్వేర్, నీ రూమ్ కూడా ఇదేనా? మా అందరిది సేమ్ రూమ్. సుష్ ఎక్కడా? హాయ్ సీను. హాయ్. ఏంటిది మీరు కూడా? వై షుడ్ బాయ్స్ ఓన్లీ హావ్ ఆల్ ది ఫన్? తాగొచ్చు, అమ్మాయిలకి ఎంత తక్కువ? కమ్ ఆన్ జాయిన్ us. గర్ల్స్ తో కలిసి బీర్ దగ్గ అదృష్టం ఎంత ముందుకు వస్తుంది. నువ్వు లక్కీ రా సీన్. ఇంకేంటి శ్రీ అంటే అది సుష్మా. మీ మేటర్ తర్వాత, ముందు ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎంటర్టైన్మెంట్ కి గేర్ ఆఫ్ అడ్రస్ సీను, తనిక్కడ ఉండగా మనకేంటే సీను. సుష్మా ఇప్పుడు మీకు ఎంటర్టైన్మెంట్ కావాలి అంతేగాని? డాన్స్ సీను ఎరగది. వీళ్ళందరినీ డాన్స్ తో ఎంటర్టైన్ చెయ్యి, ఆ తర్వాత మన ఇద్దరం. అవునా?
రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే నిలబడనంటాయినా చొక్క బొత్తాలు I wanna follow you. Music. ఎనర్జీ వచ్చే మాట చెప్పినా నువ్వేం చేస్తావో చెయ్యి, బట్ వీళ్ళందరూ సాటిస్ఫై అవ్వాలి. ఆ తర్వాత నేను ఒక్కదాన్నే కాదు, అందరూ నీ ఇష్టం. చివరిదాకా వచ్చి చేతులు ఎత్తేస్తానంటే ఎలారా చచ్చినా చేయలేను. అయితే నువ్వు కూడా అలా చేస్తే ఎలా? సూష్, కోహ్లీ ఏమన్నాడు తెలుసా? నాతో ఏమనలేదు. అవుట్ అయ్యేంత వరకు కొట్టమన్నాడు. అలా చెప్పాడా? అలా నువ్వు కూడా. మేం సాటిస్ఫై అయ్యేంత వరకు డాన్స్ చేయాలి, లేదంటే చస్తావు. చేస్తా. కాలేజీలో అలా, హాస్టల్లో ఇలా. చెయ్యరా. అమ్మో, ఇక్కడ మ్యాటర్ అయిపోయింది తల్లి. ఏమైంది వీడికి? ఇంకా రావట్లేదేంటి ఇది? పర్లేదు, గేమ్ నెక్స్ట్ లెవెల్ కూడా ఆడొచ్చు. నీకెప్పుడు గేమ్ పిచ్చే? ఈ రోజు నుంచి తను రాదు. రాదా? అవును, ఇప్పుడు వాళ్ళ అమ్మగారు వచ్చి ఈ రోజు నుంచి మా అమ్మాయి మీతో రాదని చెప్తుంది చూడండి. కాదు, నువ్వు రాంగ్, తను వస్తుంది. దేనికేమైంది? రమా ప్రభలాగా కృష్ణవేణి కూడా చెప్పుతో కొడుతుందనే? కాదే, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా, ఫస్ట్ ఇల్లులాగా స్లిప్పులు పెట్టి పాస్ అవుతామో లేదోనని భయంగా ఉందిరా. గొప్పడిరా బాబు నువ్వు.